రాజకీయాల పరిస్థితులపై మనతో మాట్లాడడానికి సిద్దిపేట జిల్లా మోకుదెబ్బ అధ్యక్షులు అబ్బూరు రాజలింగం గౌడ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా ఈ దుబా కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్ ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఒక రేట్ అంటే ఈ ప్రచారంలో ప్రధానంగా అందరూ మంత్రి హరీష్ రావు గారిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు. అందరు ఏంటి అంటారు ఇదంతా? ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు బాధితుల సంఘం ఉంది. ఈ రేవంత్ రెడ్డి కానీ, ఈ జగ్గారెడ్డి కానీ, ఈ డికే అరుణ కానీ, ఈ దామోదర్ రాజనరసింహ కానీ, వీళ్ళంతా ఓడిపోయిన బాధితుల సంఘం కాబట్టి హరీష్ రావుని టార్గెట్ చేసి హరీష్ రావుకు ఇక కొంచెం మేమే తగ్గించాలని చూస్తున్నారు. కానీ అది వాళ్ళతో కాదు. ఇది కేవలం హరీష్ రావు అనేది ఒక శక్తి. హరీష్ రావు ఒక మాట చెప్పిండంటే ప్రజలకు విశ్వాసం అయిపోయింది. ఆ పని ఖచ్చితంగా చేస్తాడు. మళ్ళీ ఏదన్నా సమస్య ఉంటే ఎవరైనా బాధితులు ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళకు రిపీట్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పి ఏ రాత్రి అయినా ఆ తమ్మి నీ పని అయింది, ఓ నీ పని ఇక్కడ ఈ ఆఫీస్లో పోయింది, నీ పని అయిపోయింది తమ్మి అని చెప్పే సంస్కారం హరీష్ రావు దగ్గర ఉంది. వీళ్ళంతా ఓడిపోయిన బాధితుల సంఘం కాబట్టి వీళ్ళని ప్రజలు నమ్మలేరు. ఈయన వాళ్ళని ఓడించండు కాబట్టి ఈయన పరువు తీయాలని చెప్పి వీళ్ళు ఒక వేషం వేసి ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఈయన పరువు తీయాలి, ఈయన ఇమేజ్ తక్కువ అయ్యాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఆయన సత్తా ఏందో, ఆయన పరిధనం ఏందో అందరు తెలుసు కాబట్టి హరీష్ రావు అంటే ప్రజలు నమ్ముతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొక్కదెబ్బ అధ్యక్షుడిగా చెప్పండి, నియోజకవర్గంలో గౌడ సోదరులందరూ అధికార పార్టీ ఏమైనా ఉండే పరిస్థితి కనిపిస్తుందా? ఆలోచనలు ఏమైనా మాట్లాడు. మేము గౌడ సోదరులము అధికార పార్టీకి ఉంటాం. ఎందుకంటే మా యొక్క శ్రీనివాస్ గౌడ్కి క్యాబినెట్లో ఒక మంచి హోదా ఇచ్చి మంచి గౌరవం ఇస్తారు కాబట్టి మేమందరము ఆయనకు మంచి గౌరవం ఇచ్చారు కాబట్టి మేమందరము ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుంది. వాస్తవంగా అందరికీ సముచిత న్యాయం కల్పిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పి నమ్ముతున్నారు? నమ్ముతున్నాం. అట్లాగే సంక్షేమం విషయంలో ఎట్లా చూస్తున్నారు? సంక్షేమం విషయం అంటే గత ప్రభుత్వాల కంటే మాకు మంచి జరిగింది, మాకు ఇంకా మంచి చేస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది. హరీష్ రావు మీద కూడా ఇంకా గట్టి నమ్మకం ఉంది. మన నుంచి పడిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చెట్ల పన్ను రద్దు జరిగింది. ఇప్పుడు వచ్చే స్కీమ్లో మొబైల్లు కూడా ఈత కార్మికులకు అందరికీ మొబైల్లు కూడా ఇస్తారు. అది ఆల్రెడీ కేటీఆర్ గారు ప్రకటించిండు. ఇప్పుడు నీరా ప్లాంట్లు కూడా ఇప్పుడు హైదరాబాద్లో చాలా అయింది, జిల్లా జిల్లా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే గజ్వేల్ సిద్దిపేట అభివృద్ధి చెందింది. అదేవిధంగా దుబాక్ కూడా అభివృద్ధి చెందాలంటే ఒక హరీష్ రావుతోనే సాధ్యమవుతుంది తప్ప ఇంకెవరితో సాధ్యం కాదు. వీళ్ళు వస్తున్నారు మస్తు అని చెప్తూ మస్తు ముచ్చట చెప్తున్నారు, వీళ్ళతో ఏం కాదు. ఇప్పుడు మస్తు చెప్తారు, తర్వాత ఫోన్ చేస్తే లావట్టరు వీళ్ళు. వీళ్ళు ఎక్కడో వీళ్ళు అడ్రస్ ఎక్కడో తెలియదు. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక ఖాళీ మెసేజ్ ఇస్తేనే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు హరీష్ రావు గారు. ఆయనతోనే సాధ్యం. ఇక్కడ ప్రజలు ఆయనే విశ్వసిస్తారు తప్ప ఇంకోళ్ళని విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి హరీష్ రావుతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ ప్రజలు హరీష్ రావునే నమ్ముతారని ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి, చేతల్ని పని చేసి చూపిస్తాడు. ఈ ఇక్కడ సిద్దిపేట ప్రజలకు తెలుసు, మా దుబ్బాక ప్రజలకు తెలుసు హరీష్ రావు గురించి. హరీష్ రావు అంటేనే నమ్ముతారు ప్రజలు. హరీష్ రావును ఖచ్చితంగా 1 లక్ష ఓట్ల మెజార్టీతో ఈ దుబ్బాక కాన్స్టిట్యూన్సీ గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా హరీష్ రావు సిద్దిపేట లెక్క గజ్వేల్ లెక్క అభివృద్ధి చేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతిపక్షాలు మా గ్రామాలకు మా దుబ్బాక వస్తున్నాయి. ఈ కళ్యాణలక్ష్మి మేమే ఇచ్చినాము అంటున్నారు, ఈ బీడీ పెన్షన్ మేమే ఇచ్చినామంటున్నారు, ఇంకా అనేక పథకాలు మొత్తం మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటున్నారు. ఇది మీరు అట్లా రాకుర్రి, మా ప్రజలు ఇక్కడ తెలివి కల్లోళ్ళు ఆయనతో మిమ్మల్ని ఎదురు వడ్డరనుకో. మీరు మళ్ళీ ఉరకాలే దుబ్బాక కాన్సెన్ దాటి ఉరకాలే. అందరికీ తెలుసు మా దగ్గర ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చదువుకుని ఉన్నారు. ఏ పథకం ఎక్కడి నుంచి ఇస్తారు? ఆధారాలతో సహా చూపించుడు హరీష్ రావు సార్, మొన్న ప్రూఫ్లతో బయటపడ్డాయి మొత్తం. ఏది మన సిద్దిపేట జరిగిన సంఘటన కూడా చూపించండు, ఆధారాలతో చూపించండు. ఈ అనవసరమైన ఈ మాటలు ప్రతిపక్షాలు బంద్ చేసుకోరు, లేకుంటే ఉరికిపిస్తారు దుబ్బాక నుంచి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే, హరీష్ రావు మాటను నమ్మి మీరు ఓటు వేయండి. సుజాతక్కను 1 లక్ష మెజార్టీతో గెలిపిస్తే మన హరీష్ రావు గారు అన్న మాట ప్రకారం మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందుతుంది. హరీష్ రావు గారు చెప్పిన విధంగా మనం అది అభివృద్ధి చెందుతాము, మన కాన్స్టిట్యూన్సీ అన్ని పనులు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను అన్నలకు అక్కలకు అందరికీ బీడి కార్మికులకు పెన్షన్దారులకు తల్లులకు తండ్రులకు అందరికీ నేను దయచేసి 3 తారీఖు నాడు 3వ నంబర్ మీద ఓటు వేసి కారు గుర్తు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.